ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను ఆదికాండం 31వ అధ్యాయంలో యాకోబు తన భార్యలు తన పిల్లలు తనకున్న సొత్తంతటితో తన తండ్రి ఇంటికి ప్రయాణమై వెళ్తున్నాడు 20 సంవత్సరాల పాటు తన మామగారి ఇంట్లో కొలువు చేసిన యాకోబు అక్కడ పడుతున్న శ్రమను అక్కడ పడుతున్న పరిస్థితులన్నింటినీ గమనించి అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదనుకున్నాడు అక్కడ ఉండడం అతనికి క్షేమం కాదనుకొని అక్కడ నుండి తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు తన భార్యకు పిల్లలకు ఆ సంగతులు చెప్పిన తర్వాత వారందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళారు వెళ్తున్న పరిస్థితుల్లో లాబాను అనగా యాకోబు యొక్క బావమరిది తన భార్య యొక్క సహోదరుడు అతడు గొర్రెబొత్తు కత్తిరించుకోవడానికి పొలంలోకి వెళ్ళినప్పుడు రాహేలు తనకి తెలియకుండా ఇంటిలోని గృహదేవత విగ్రహాన్ని తనతో పాటు తెచ్చేసుకుంది యాకోబు ఏమీ తెలియదు కాబట్టి తన భార్య కుటుంబ సభ్యులందరితో పాటుగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఈ సంగతి లాబానికి తెలిసి పరుగు పరుగున వచ్చాడు యాకోబును అడుగుతున్నాడు యాకోబు నువ్వు వెళ్ళిపోతానని చెప్తే చాలా వైభవంగా పంపించావని చపా చేయకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్పాడు ఆ తర్వాత అంటున్నాడు సరే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయి నేను అడ్డుపెట్టను కానీ నా గృహదేవతను తీసుకెళ్ళిపోతున్నావు విగ్రహాన్ని తీసుకెళ్ళిపోతున్నావు అంటే యాకోబు అంటాడు నాకు తెలియదయ్యా అసలు దాని సంగతి నాకు తెలియదు అంటాడు ఎందుకంటే రాహేలు దాచుకున్న సంగతి రాహేలు తప్ప ఎవరికి తెలియదు కానీ దేవునికి తెలుసు వెంటనే యాకోబు అంటాడు సరే అంత వెతుక్కో ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళే మరి దేవుని కోపానికి లేదంటే దేవుని శిక్షకు పాత్రలు అవ్వచ్చేమో నేనైతే దొంగతనం చేయలేదు నాకేమీ తెలియదు అన్నట్లుగా మాట్లాడతాడు యాకోబు తనకు అన్న యథార్థతను బట్టి రాహేలు దగ్గరికి వచ్చి అడుగుతాడు లాబాను అయితే రాహేలు మాత్రం దయచేసి నా దగ్గరికి రావద్దు నేను కడగా ఉన్నాను నేను కూర్చుని చోట నుంచి లేవలేనని చెప్తుంది కానీ వాస్తవానికి తన క్రిందనే ఆ విగ్రహం పెట్టుకుంటుంది అతను కూడా చూసి చూడకుండా సర్లే లేదులే అని వెళ్ళిపోతాడు ఈ భాగం చదివినప్పుడు నాకు అనిపించింది రాహేలు యాకోబుతో పాటు ప్రయాణమై బంధించబడిన పరిస్థితుల నుండి వెళ్తుంది కానీ తనతో పాటు గృహదేవత విగ్రహాన్ని కూడా తీసుకువెళ్తుంది చాలాసార్లు మన జీవితంలో కూడా ఏదో ఒక విగ్రహం కూడా ఉంటుంది దేవుని సన్నిధికి వస్తున్నాం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం దేవుని మందిరానికి వెళ్తున్నాం అని చెప్పుకుంటున్నాం కానీ మనతో ఎవరికీ తెలియని విగ్రహం ఏదో ఉంటుంది వాస్తవానికి రాహేలు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఎవరికి తెలియదు ఈవెన్ యాకోబు కూడా తెలియదు ఆ సంగతి కానీ దేవుని ఆత్మకు తెలుసు దేవుని ఆత్మకు తెలుసు కాబట్టే ఆ సంగతిని బైబిల్లో రాయించాడు కొన్నిసార్లు నీ రహస్య సంగతులు ఎవరికీ తెలియదు అనుకుంటున్నాం నీలో ఉన్న విషయాలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నాం కానీ దేవుడు అన్నీ బయలు చేస్తాడు బట్ట బయలు చేస్తాడు దేవుడికి అన్నీ తెలుసు ఒక యవనస్తుడు చాలా మంచిగా ఉండేవాడు భక్తిపరుడుగా ఉండేవాడు అప్పుడప్పుడు పరిచయంలో కూడా కొనసాగుతుండేవాడు అయితే ఒకసారి తాను పనిచేస్తున్న కంప్యూటర్లో ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి కదా లాగిన్ చేశాడు తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోయాడు తర్వాత కొంతమంది వెళ్ళి అతని ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే భయంకరమైన చాటింగ్ అసభ్యకరమైన అశ్లీలకరమైన చాటింగ్ అతన్ని ఫేస్బుక్లో కనబడ్డాయి పైకి మాత్రం చాలా చక్కగా కనబడుతుండేవాడు చాలా మంచిగా నీతిపరుడులాగా ప్రార్థనాపరుడులాగా ఓ మాటలో చెప్పాలంటే బైబిల్లో ఉన్న యోసేపులా కనబడేవాడు కానీ ఒక్కసారి అతని అకౌంట్ ఓపెన్ చేయగానే అర్థమైపోయింది అతడు ఎంత మంచి పరుడు మంచి వ్యక్తో చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు నువ్వు రహస్యంగా జీవించిన జీవితం ఎవరికీ తెలియదు ఎవ్వరూ పసిగట్టలేరు కనీసం నా తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటున్నావు నువ్వు మెసేజెస్లో లేకపోతే చాటింగ్లో చేసేవన్నీ కూడా ఎవరికి తెలుసు నేను డిలీట్ చేసేసాను లేకపోతే ఎవరికీ తెలియకుండా లాగౌట్ చేస్తున్నాను నా పాస్వర్డ్ ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు కానీ దొరుకుతావు ఏదో ఒక రోజున మనుషులకు దొరకకపోవచ్చేమో కానీ దేవునికి దొరుకుతావు అప్పుడు ఈ జీవితం అంతా దేవుడు బట్టబయలు చేస్తాడు రాహేలు తనలో ఉన్న విగ్రహం యాకోబు కూడా తెలియదు ఎవరికీ తెలియదు కానీ దేవునికి మాత్రం తెలిసింది వాక్యం సెలవిస్తుంది సామెతలు 15:3 దేవుని కన్నులు లోకమంతా తిరుగుతున్నాయి అవి మంచివారిని చెడ్డవారిని చూస్తూనే ఉన్నాయి దేవుని కన్నులకు మరుగైనది ఏది కూడా లేదు ప్రభుని ఆరాధిస్తున్నావు ప్రభు మందిరానికి వస్తున్నాం ఓ పరిశుద్ధులతో పాటు చేతులతో ఆరాధన చేస్తున్నాం కానీ ఇంకా ఏదో విగ్రహం ఉంది నీ జీవితంలో
అది దాచిపెట్టుకున్నంత మాత్రాన దేవుని కన్నులకు మరుగైపోతుంది అనుకుంటున్నావా? ఎవరికీ తెలియకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నా అనుకుంటున్నావు, కానీ దేవుడు ఒకరోజు అన్ని విషయాలు బయటికి తీసుకొస్తాడు. మనలోని ప్రతి ఒక్కరూ తన గురించి తానే దేవునికి లెక్క చెప్పుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. తాను దాచుకున్న విగ్రహం ఎవరికీ తెలియకపోయింది. కానీ నేను అనుకుంటాను బైబిల్లో మనం చూస్తే జబ్బు మనిషిగా ఉన్నటువంటి జబ్బు కళ్ళు కలిగిన లేయాకు బిడ్డలు పుట్టారు, కానీ రాహిలకు మాత్రం చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. నేను ఇలా అనుకుంటాను, బహుశా తాను ఆడిన అబద్ధం, తాను చెప్పిన మోసపు మాట, అన్నిటికంటే ముఖ్యంగా తాను దాచుకున్న విగ్రహమే తాను కోరుకుంటున్న ఆశీర్వాదానికి కారణమై ఉండొచ్చు. అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఎందుకు మన జీవితంలో వర్ధిల్ల లేకపోతున్నాం? ఎందుకు జీవితం మూడుబారు పోయిన జీవితం? ఎందుకు ఎదుగుదల లేదు మన జీవితంలో? అంటే అతిక్రమం అనేది దాచుకుంటున్నాం, వాటిని ఒప్పుకోవట్లేదు, ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టట్లేదు. ఏదో ఒక విగ్రహం ఉంది నీ జీవితంలో. కొంతమంది ప్రభు దగ్గరికి వస్తారు, దేవుని వెంబడిస్తుంటారు, కానీ ఇంకా వారి ఇంట్లో ఏదో విగ్రహాలు ఉంటాయి. పెయింటింగ్ కదండి, మంచి పెయింటింగ్ ఉంది కదండి. ఒకసారి నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె ప్రభుని నమ్ముకుంది, చక్కగా మందిరానికి వస్తుంది ఆ సహోదరి. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద బొమ్మలు, విగ్రహ బొమ్మలు ఉన్నాయి. అదేంటమ్మా సహోదరి, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, రక్షణ కూడా పొందావు, మరి ఇంకా ఈ బొమ్మలు ఉన్నాయి ఏంటి అంటే, ఆమె చెప్తుంది, మా ఆయన గారు వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి, ఒక్కొక్కటి 5-10 వేలు పెట్టుకొని తెచ్చారండి. ఈ పెయింటింగ్ బాగుంది కదా అని ఉంచానండి, మేము వాటికి నమస్కారం చేయం, కానీ అలంకరణ కోసం. ఆ పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉందో అందుకోసం ఉంచానండి అని చెప్పింది ఆమె. నేను ఒకటే మాట చెప్పాను, మీ జీవితంలో ప్రభు వైపు తిరిగారు, ప్రభు దేవుడని, ఆయనే శక్తిమంతుడు, నిత్య దేవుని గుర్తించారు, కాబట్టి అలంకరణ కోసమైనా అవ్వండొచ్చు, లేదంటే ఖరీదైనవైనా అనుకోనవచ్చు, అలాంటి విగ్రహాలు ఇంకా మీ ఇంట్లో ఉండకూడదు, వాటి వలన కీడు కలుగుతుందని చెప్పినప్పుడు ఆ సహోదరి లోబడింది. ఆ తర్వాత అవన్నీ కూడా తీసుకెళ్ళి బయట పడేసింది. అవును, కొంతమంది జీవితంలో, కొంతమంది ఇంట్లో ఇంకా ఏదో ఒక మూల ఉంది. అలంకరణ కోసం కొంతమంది లాఫింగ్ బుద్ధా బొమ్మలు పెట్టుకుంటారు, లేదంటే చైనా బొమ్మలు కొన్ని ఉంటాయి చూసారా. వాస్తవానికి అవన్నీ కూడా ఒక అన్య పద్ధతిలో వారికున్న నమ్మకాన్ని బట్టి దిష్టి తగలకూడదు, ఎవరి కన్ను దిష్టి వారికి తగలకూడదని పెట్టుకుంటారు. క్రైస్తవులు చాలామంది ఇంట్లో అలాంటి బొమ్మలు కనబడుతున్నాయి. ఎందుకు అంటే మీకు కూడా కన్ను దృష్టి తగలకూడదని పెట్టుకుంటున్నారా? అలంకరణం ఇంటిని చేసుకోవాలి, అలంకరించుకోవాలి, కానీ విగ్రహ సంబంధమైన వాటిని తో నీ ఇంటిని అలంకరించుకుంటున్నావంటే నువ్వు కీడుని సంపాదించుకుంటున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాహిల్ వలె నువ్వు కూడా ఏదో ఒక విగ్రహాన్ని నీలో దాచుకున్నావు. ఒకవేళ భౌతిక పరమైన విగ్రహాలు లేకపోవచ్చు. ఒక భక్తుడు అంటాడు, చాలామంది విగ్రహాలు సెల్ఫల్లో ఉంటాయి, కొంతమంది విగ్రహాలు సెల్ఫల్లో ఉంటాయి. అలమరాల్లో ఉన్న విగ్రహాలు ఎప్పుడో పడేసి ఉండొచ్చు, కానీ మనసులో ఉన్న విగ్రహం సంగతి ఏంటి? ఎవరో అబ్బాయి లేదా అమ్మాయి, లేదంటే ఎవరో పురుషుడు, ఎవరో స్త్రీ ఇంకా నీ మనసులో విగ్రహంలా ఉన్నారే. ధనాపేక్ష నీ మనసులో విగ్రహంలా ఉంది. అసూయ, మత్సరం, ఈర్ష్య, వారలేనితనం ఇవన్నీ విగ్రహంలా ఉంది. దేవునికి ఇవ్వాల్సిన స్థానము, సమయము, ప్రాధాన్యత ఎవరికైనా దేనికైనా ఇస్తుంటే అది నీ జీవితంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహం అని గుర్తుంచుకోవాలి. అలాంటి విగ్రహాలు ఎన్ని ఉన్నాయి మీ జీవితంలో? రాహిల్ ఆ విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళింది. బహుశా అందుకేనేమో పిల్లలు కలిగే విషయంలో ఆలస్యం అయిపోయింది. కొన్నిసార్లు నీలో ఉన్న విగ్రహాలే నీకు మేలు కలగకుండా అడ్డుపెడుతున్నాయి. 8వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం అంటాడు, మీకు మేలు కలగకుండానట్లు ఉండడానికి గల కారణం మీ పాపములే మీకు మేలు కలగకుండా కారణం అవుతున్నాయి. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటివి దాచుకున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, ప్రయత్నిస్తున్నావు, కష్టపడుతున్నావు, అందరికంటే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నావు, కానీ ఎందుకు నీ జీవితంలో అనుకున్నంత సాధించలేకపోతున్నావు అంటే ప్రార్థన చేసుకుంటూనే ఇంకా వేరే సైడ్ ట్రాక్స్ ఏమి ఉన్నాయి నీ జీవితంలో. దేవునికి సమయాన్ని ఇస్తున్నాను అనుకుంటూనే వ్యర్థమైన వాటి కూడా నీ జీవితంలో సమయాన్ని ఇస్తున్నావు. దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూనే ఇంకా లోకస్తుల్లాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఆ విగ్రహం ఏంటి నీలో ఉన్నది? రాహేలుకి తాను దాచుకున్న విగ్రహం వల్ల ఎంత కీడు జరుగుతుందో అప్పుడు తెలియలేదు, బహుశా తర్వాత తెలిసింది. నీ జీవితంలో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, ఏ విగ్రహాన్ని దాచుకున్నావు నీలో? వదిలిపెట్టేశావు మొత్తం, లాభాన్ని దగ్గరించి
మనం వెళ్ళిపోవాలి, ఇంక ఇక్కడ ఏమీ ఉండకూడదని యాకోబు తనకున్నదంతా కూడా తీసుకెళ్తున్నాడు. కానీ రాహేలు మాత్రం ఆ లాబాన్ ఇంట్లోంచి గృహదేవతను తీసుకెళ్తుంది. నువ్వు కూడా ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రభు వైపు తిరగాలి. కానీ ఇంకా కొంచెం కొంచెం విడిచిపెట్టి కొంచెం కొంచెం ఏదో దాచిపెట్టుకుని వెళ్తానంటే కుదరదు. ఇది ఒకటే మానుకోలేకపోతున్నాను, ఈ సినిమా ఒకటే, ఈ సీరియల్ ఒకటే, లేకపోతే ఈ కార్యక్రమాలు ఒకటే మానుకోలేకపోతున్నాను. చూసావా, వాక్యం సెలవిస్తుంది కొంతమంది పాపమును మానుకోలేని కన్నులు ఉంటాయి. పాపమును మానుకోలేని వారు నీ జీవితంలో కూడా ఏదో మానుకోలేకపోతున్నావు, అది మానుకోనంత వరకు, విడిచిపెట్టనంత వరకు దైవాశీర్వాదానికి నువ్వు దూరంగానే ఉంటావు. అబ్రహాము, నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశాన్ని, నీ జన్మభూమిని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళి అక్కడ నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు ప్రభు. ప్రభు ఇక్కడే ఉంటానయ్యా, నన్ను ఆశీర్వదించానుంటే బహుశా అబ్రహాంకి ఆశీర్వాదం దక్కేది కాదేమో. దేవుడు ఎక్కడున్నా దీవించగలడు, కానీ అబ్రహాము దేవుడి మాటకు లోబడి విధేయత చూపించి వదిలిపెట్టేమన్న వాటిని వదిలిపెడుతున్నాడు లేదా అనే దానికోసం ఒక పరీక్ష పెట్టాడే. కానీ దేవుడు ఇక్కడుంటే దీవిస్తాడు, అక్కడుంటే దీవిస్తాడని కాదు. వదిలిపెట్టి వెళ్ళాడు, విడిచిపెట్టాడు తన తండ్రి ఇంటిని, తన జన్మభూమిని, స్వస్థలాన్ని అన్నీ విడిచిపెట్టి వెళ్ళాడు. అద్భుతంగా ఆదికాండం 24:1-2 చదివితే అన్ని విషయంలో అబ్రహాముని దేవుడు దీవించాడు. నీ చేతులు కూడా ప్రభు ఏదో విడిచిపెట్టమంటున్నాడు, దాన్ని విడిచిపెట్టు. కోపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, క్షమించలేని మనసుని విడిచిపెట్టలేకపోతున్నావు. ఈరోజు నీ మనసులో అలాంటి భావం ఉంటే కనుక విడిచిపెట్టు. దేవుని కనికిరాన్ని కోరుకుంటాం, దేవుని కనికిరాన్ని పొందుకుంటాం, దేవుని కృపకు పాత్రుడు అవుతాం, దేవుని సంపూర్ణమైన దీవెన నీ జీవితంలో పొందుకుంటాం. 31:1 చదివితే 32:1 రాహేలు దాచుకుంది విగ్రహాన్ని. నేను కూడా దాచుకొని జీవిస్తున్నా ఎవరికీ తెలియకుండా, నీ రహస్య జీవితం ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు. ప్రభువుకి తెలుసు, నీ ఫోన్లో ఏముందో, నీ ల్యాప్టాప్లో ఏముందో, నువ్వు వాడే సిస్టమ్స్లో ఏం జరుగుతున్నాయి అన్నీ తెలుసు దేవునికి. ఎవరు దేవునికి చెప్పక్కర్లేదు. యోహాను సువార్త 2:24 చదివితే యేసు అందరినీ ఎరిగినవాడు, అందరి ఆంతర్యములను ఆయనకు ఎరుగును అని చెప్పాడు. ఎవరు ఆయనకి చెప్పక్కర్లేదు వేరే వ్యక్తి గురించి, నీ గురించి ఎవరు చెప్పక్కర్లేదు ప్రభుకి. నీ సంగతి అంతా ప్రభు చూస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు కూడా నీతో ఉన్న వాటిని విడిచిపెట్టుకొని ప్రభు కొరకు నిస్వార్థంగా నిజాయితీగా బ్రతికితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. లేదా రాహేలు వాళ్ళు ఇంకా ఏదో విగ్రహాన్ని నీ ఇంటిలో లేదా నీలో పెట్టుకొని నీవు కూడా దేవుని బిడ్డగా చలామణిలో ఉన్నావేమో, కానీ అది సరైన పద్ధతి కాదు. మార్చుకొని దేవుని శరణు కోరుకున్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, అన్ని విషయాలు బలపరిచి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అలాంటి కృప ప్రభు మా అందరికీ దయచేయును గాక. ఆమేన్.